నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎట్టి పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోదీని నేను ఓడిచి తీరతా ఇది మల్లికార్జున ఖర్గే చేసిన శబ్దం అయితే ఈ శబ్దం చేయగానే ఏంటి మల్లికార్జున ఖర్గేకి మోదీ అంటే అంత కోపమా అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఎదుటి నాయకుడిని ఓడించాలి అనే కసి పట్టుదల ఉండడం మంచిదే మల్లికార్జున ఖర్గే విసిరిన సవాల్ చూసినాక చాలామంది అనుకున్నారు అని అనుకుంటే పొరపాటే ఎందుకు అని మోదీ మీద ఎలాంటి కోపం లేదు కానీ మోదీని ఓడించాలి ఎందుకంటే సనాతన ధర్మం అనేది గెలవడానికి నిలవడానికి వీల్లేదు సనాతన ధర్మాన్ని నిలవడానికి గెలవడానికి మోదీ కారణమవుతున్నాడు కాబట్టి అలాంటి మోదీని దింపుతా అని మల్లికార్జున ఖర్గే శపథం చేశాడట దీనికి సంబంధించి న్యూస్ అఖండలో ఒక ఆర్టికల్ వచ్చింది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా తాను ప్రధాని మోడీని ఓడిస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శబదం లాంటి శబదం చేశారు అంతేకాదు అందుకు కారణం కూడా ఆయన వివరించారు ఒక బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈసారి నరేంద్ర మోదీ గెలిచినట్లయితే దేశంలో సనాతన ధర్మం విస్తరిస్తుంది తద్వారా సనాతన ధర్మమే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది సనాతన ధర్మం ఈ దేశాన్ని చుట్టేస్తుంది కావున నేను ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతాను నాకు నరేంద్ర మోదీపై ఎటువంటి కోపము లేదు కేవలం సనాతన హిందూ ధర్మం మీదనే నా కోపం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందూ ధర్మమైన సమా సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు మీకు సనాతన ధర్మం మీద అంత కోపం సనాతన ధర్మంలో ప్రపంచం మొత్తాన్ని కూడా మన మతంలోకి మార్చాలి మార్చకపోతే వాళ్ళను సైతాన్లుగా భావించి చంపేయాలి అని మన చెప్పిందా సనాతన ధర్మం ఆడవాళ్ళని పిల్లల్ని ఉగ్రవాదులుగా మారి చంపమని చెప్పిందా సనాతన ధర్మం విద్యార్థుల మెదళ్లలో మత విద్వేషాలను చొచ్చిచ్చి మతోన్మాదులుగా మారుస్తోందా సనాతన ధర్మం మత ఆచార బోధనలు నేర్పిస్తామని చెప్పి పసిపల్లెల మీద కూడా అఘాయిత్యాలు చేపిస్తోందా జబ్బు చేసిందా ఆ జబ్బు తగ్గిపోవాలంటే మా ధర్మాన్ని నమ్మండి అని ఎక్కడైనా చెబుతుందా మత ప్రాతిపదికన దేశాలు విడిపోతాయని తెలిసినా కూడా భిన్నత్వంలో ఏకత్వంగానైనా సరే భరతమాత ఒడిలో ప్రతి ఒక్కరూ ఉండొచ్చు అని చెప్పిన గొప్ప విశ్వాసం సనాతన ధర్మంది రక్షితి రక్షిత శత్రువైనా సరే ఆకలితో అలవటిస్తుంటే ఒక ముద్ద పెట్టమని చెప్పింది ఒక మనిషిలో ఉన్న చెడును తొలగించండి అంతేగాని ఆ మనిషిని ద్వేషించకండి అని చెప్పింది అంత గొప్ప సనాతన ధర్మం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి సార్ అసలు మీలాంటి వాళ్ళకు సనాతన ధర్మానికి అసలైన మీనింగ్ తెలుసా తెలిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా చాలామంది ఔరంగజేబు బాబరు అక్బరు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది బ్రిటిష్తో సహా ఈ సనాతన ధర్మాన్ని మీలాగే కాల రాయాలి ఉండకుండా చెయ్యాలి సనాతన ధర్మం లేకుండా ఉండాలంటే మాలాంటి వాళ్ళే రాజ్యాల నేలాలి అని ఫీల్ అయితే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ఉరికిచ్చిండ్రు ప్రతిపక్షంలో పార్టీ అధ్యక్షుడిగా నరేంద్ర మోదీ మీద విజయం సాధించాలి ఓడగొట్టాలి అని కోరుకుంటున్నా అంటే అరే ఈయనలో కొంచెం పోటీతత్వం ఉంది ఆ ఇక్కడ ఎన్నికలు హోరాహోరిన జాగబోతున్నాయని చర్చించుకోవడానికి ఒక అర్థం ఉంటుంది అసలు మీరు చెప్పేదే కామెడీ ప్రపంచం ఎత్తిన నేతను ఓడించడానికి శపథం చేస్తున్నారు అనంటేనే అది కామెడీ అని చాలామంది అంటున్నారు ఆ కామెడీకి తోడు ఓడించడానికి మీరు చెప్పిన రీజన్ ఉంది చూసినరా అది ఇంకాస్తా కాంగ్రెస్ పతనానికే కారణం అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే సనాతన ధర్మం ఉండదా సనాతన ధర్మాన్ని తీసేస్తారా ఇలాంటి బాధనలు ఎలా చేస్తున్నారు సార్ అది మళ్ళీ సభలలో కారణం ఏంటి బాధాకరంగా కొంత ఇలాంటి విన్నప్పుడు ఆవేశంగా కూడా ఉంటుంది అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటారు ముస్లిమ్స్కి మాత్రం ఇంటికే పథకాలు తీసుకొచ్చేస్తామని చెప్తారు రోడ్ల మీద ఇఫ్తార్ విందులు చేసినా తప్పు కాదంటారు అయ్యప్ప మాలలతోటి అయ్యప్ప డ్రెస్ తోటి స్కూళ్ళలోకి రావద్దని చెప్తారు హిజాబ్తో ఎగ్జామ్స్కి వెళ్ళడానికి కరెక్ట్ అంటారు ఆడవాళ్ళు మంగళసూత్రాలు ఉంచుకోవద్దని చెప్తారు అసలు ఈ సెక్యులరిజం అనే పదాన్ని అడ్డుపెట్టుకొని సుడో సెక్యులర్ లాగా మీరు ప్రవర్తిస్తున్న తీరే ఈరోజు ప్రజల్లో ఆగ్రహ కలిగిస్తుంటే ఏకంగా మీరు మోదీ గెలిస్తే సనాతన ధర్మం గెలిచినట్టే సనాతన ధర్మం దేశాన్ని వెళ్తుందంటే ఖచ్చితంగా సనాతన ధర్మమే వెళ్ళాలి దేశాన్ని రామరాజ్యమే కావాలి జనాలు కోరుకునేది కూడా అదే ఇక్కడ ఏ మతాల మధ్య ఘర్షణ కాదు ధర్మం అధర్మం మధ్య మాత్రమే ఘర్షణ ఆ విషయం ప్రజలు గ్రహించారు అందుకే మీరు సీఏఏ మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఇంకో దాని మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా భారతదేశంలో ఉన్న చాలా హిందూ సంఘాలు సారీ ముస్లిం సంఘాలు ముస్లిం నేతలు అలాగే ముస్లింలు కూడా కనువిప్పైంది అవును ధర్మ మార్గంలో వెళ్తున్నారు వీళ్ళు తప్పేంటి అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకు మనం సపోర్ట్ చేయకూడదని నీరుగారు చేసిండు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు సనాతన ధర్మం విస్తరిస్తే ప్రపంచ దేశాలు భారత్ మీద మోకరిల్లుతే మీకు నచ్చదు కదా ఎందుకంటే మనం పొద్దున్నేస్తే పరాయ దేశాలకి వెళ్ళి అక్కడ వేదికల మీద భారత్ని దూషించడమే గొప్ప విజయంగా భావించేటోల్లం కదా కానీ రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి అలాగే రాజకీయ ప్రత్యారోపణలు ఆరోపణలు ఉండాలి వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నించాలి వ్యక్తిగత దూషణలను మారుకోవాలి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి దేశాన్ని కించపరిచేలాగా ఇక్కడ ధర్మం మీద దాడి చేసేలాగా ఎప్పటికీ నోటి మాట తూలరాదు అది నిజంగా కూడా రేపటి మీ భవిష్యత్తు అంధకారంగా మారడానికి కారణమవుతుంది నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాయిన్ అనే బటన్ ద్వారా లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ టెక్నికల్గా సాంకేతిక పరంగా కొంత ఎక్విప్మెంట్ సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను జై భారత్